తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి. కృష్ణానది బ్యాక్వాటర్ నుంచి నీళ్లను తీసుకొని వెళ్ళి పాత మహబూబ్నగర్ జిల్లాలో సుమారుగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకోసమై మహబూబ్నగరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 1000కి పైగా గ్రామాలకు తాగునీరు, సాగునీరు ఇచ్చేందుకోసమై చేస్తున్న ప్రాజెక్టు ఇది. ఓవరాల్గా ఈ ప్రాజెక్టు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించిన ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ గారు మన దగ్గర ఉన్న ఆయన అడిగి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఈ పనులకు సంబంధించిన పనుల పురోగతికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. రమేష్ గారు నమస్తే. అంత మంచిదారా? అంత మంచిగా ఉన్నాను. ఇది చాలామందికి తెలియదు, ఎక్కడి నుంచి నీళ్లు ఎట్లా తీసుకొని పోతున్నారు, తీసుకపోయి ఎక్కడెక్కడ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, దీనికి కథ ఏం చెప్పు. దీని ద్వారా మనకు 1131 గ్రామాలకు తాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇవ్వడానికి ప్లస్ ఇరిగేషన్ వాటర్ ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మనం 5 స్టేజీల లిఫ్టుల ద్వారా సుమారు ఈచ్ లిఫ్టు 100 నుంచి 120 మీటర్ల లిఫ్ట్ చేస్తూ లక్ష్మీదేవిపల్లి విలేజు, కొందుర్గు మండల్, షాదినగర్, పాత షాదినగర్ దగ్గర ఈ వాటర్ని అక్కడి వరకు తీసుకుపోవడానికి ప్రణాళిక సిద్ధం చేయబడినాయి. ఈ వర్క్స్ అన్నీ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం కృష్ణానది ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంత దూరం కాలువ తీసుకుపోతారు, ఎంత దూరం పైప్ లైన్ వేస్తున్నారు? ఇక్కడ పైప్ లైన్ కాదండి, ఇది మనకు 2.2 కిలోమీటర్స్ అప్రోచ్ ఛానల్ ఉంటుంది. దీని తర్వాత 1.8 కిలోమీటర్స్ టనెల్ ఉంటుంది. ఈ టనెల్ తర్వాత సర్జిపూల్లోకి వాటర్ వెళ్తాయి, సర్జిపూల్ తర్వాత పంప్ హౌజ్లోకి వెళ్తాయి వాటర్. పంప్ హౌజ్ నుంచి 104 మీటర్ లిఫ్ట్ చేసి అంజనగిరి రిజర్వాయర్లోకి సిస్టర్ ద్వారా నీళ్లు వదలటం జరుగుతుంది. అంజనగిరి తర్వాత 8.3 కిలోమీటర్ అప్రోచ్ ఛానల్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 16 కిలోమీటర్స్ టనల్ ఉంటుంది. తర్వాత మళ్ళీ సర్జిపూల్ ఉంటుంది, మళ్ళీ పంప్ హౌసు. పంప్ హౌస్ తర్వాత 124 మీటర్ల లిఫ్ట్ చేసేసి ఏదుల రిజర్వాయర్కి వాటర్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల కింద పనులు విభజించి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. దీన్ని రోజుకి ఎన్ని నీళ్ళు తీసుకుపోతే, ఎన్ని టీఎంసీలు తీసుకుపోవచ్చు, ఎట్లా అంటే వరద ఉన్నప్పుడు తీసుకుపోతారా, లేకపోతే కనుక ఎట్లా తీసుకుపోతారు? శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఫ్లడ్ ఉన్నప్పుడు 1.5 టీఎంసీస్ ఒక 60 రోజులు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇక్కడ నుంచి నీళ్లు రోజుకు 1.5 టీఎంసీ లెక్కన పంపుల ద్వారా కాలువలు, రిజర్వాయర్లు, ఇట్లా నీళ్లు వివిధ స్టేజుల్లో తీసుకుంటూ వెళ్ళిపోయి చివరిగా మహబూబ్నగర్ జిల్లాలో సుమారుగా 10 లక్షల ఎకరాలు తాగడానికి కోసమై 100 గ్రామాలకు నీళ్లు, తాగునీళ్లు చాలా ప్రధానమైన అంశంగా తీసుకొని ముందరికెళ్తున్న ప్రాజెక్ట్ ఇది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో కృష్ణానది నుంచి మనం 1 కిలోమీటరు పైకి వచ్చినాం. అక్కడ నుంచి నీళ్లు తీసుకునేది మనం చూసినాం. కాలువ పనులు అక్కడ మొదలైన ముందలకు వచ్చినాయి, మనం ముందలకు వచ్చినాం. ఇక్కడ కాలువ తవ్వే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం ముందరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 3 టన్నెలు ఉంటాయి. అక్కడ నుంచి నీళ్లు కొంచెం దూరం తీసుకుని పోయి అక్కడ ఒక సర్జిపూల్ ఉంటుంది, ఆ తర్వాత పంప్ హౌస్ ఉంటుంది. అక్కడ నుంచి 8 మోటార్లతో నీళ్లు లిఫ్ట్ చేస్తారు. ఇవి మొత్తం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీము దగ్గర దగ్గర 35,200 కోట్ల రూపాయలతో ఇది స్టార్ట్ అయింది. ముందు అనుకున్నట్లుగా 1000కి పైగా గ్రామాలకు ప్రథమంగా తాగునీళ్ళు ఇస్తామని చెప్తారు. ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ కింద వ్యవసాయ రంగానికి నీళ్ళు అని చెప్తారు. కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడనే ఇక్కడ టన్నెల్ తవ్వుతారు. ఈ ప్రాంతం నీళ్లు తీసుకొని పోయే ఏరియా ఇదంతా. ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతున్నాయి. కృష్ణానది నుంచి మనం దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ పైకి వచ్చినాం. మనం అక్కడ చూస్తే అక్కడ నుంచి అది నది, అక్కడ గుంతలకు కనపడుతున్నది నది. ఆ చెట్లు ఎక్కడైతే చెట్ల వరుస ఉందో ఆ చెట్ల వరుస వరకు నీళ్లు ఆగుతాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తే అక్కడ నుంచి నీళ్లు ఆగుతాయి. ఆ గుర్తులు, ఆ నీళ్ళు ఆగిన గుర్తులు అవి. అక్కడ నుంచి మనం కాలువ తీసుకొని ఇక్కడ దాకా వస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక టన్నెల్ పెట్టుకొని అక్కడ నుంచి నీళ్లు పైకి తీసుకొని పోతారు. అప్రోచ్ ఛానల్ ఎండు పార్ట్లో ఉన్నాం. ఈ అప్రోచ్ ఛానల్ ఎండు తర్వాత టనల్ స్టార్ట్ అవుతుంది మనకు. ఇప్పుడు ఇక్కడ మనం కొంత డిగ్ చేసుకున్న తర్వాత
కనపడేటువంటి ఈ బౌండరీ దగ్గర నుంచి టనల్ స్టార్ట్ అవుతుంది. పోగొచ్చే దగ్గర నుంచి ఇంకా అక్కడ నుంచి టనల్ ఒక 800 మీటర్లు పోయినాక మనకు సర్జుపూల్ వస్తుంది. సర్జుపూల్ తర్వాత పంప్ హౌస్ వస్తుంది. పంప్ హౌస్ తర్వాత మనకు వాటర్ బయటకు వచ్చేసి అంజనగిరి రిజర్వాయర్లోకి వాటర్ పడుతుంది. అంజనగిరి రిజర్వాయరు అది నార్లాపూర్ దగ్గర ఉంది. అంజనగిరి రిజర్వాయర్ అంటారు దాన్ని. దాంట్లో పోయి నీళ్ళు తీసుకొని పోయి పోస్తారు. ఆ రిజర్వాయర్ సంబంధించిన పనులు ఎట్లా ఉన్నాయి, వాటి ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ టన్నెల్ అన్నారు, ఒక సర్జుపూల్ అన్నారు. సర్జుపూలు నిర్మించే ప్రాంతం మీద అది కూడా ఒకసారి చూద్దాం. కృష్ణానది నుంచి మనం దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు దాటి 800 మీటర్ల టన్నెల్ దాటి ఇక్కడ కరెక్ట్ మన నిలబడి బండల కింద సుమారుగా 120 మీటర్ల కింద ఒక హౌజ్ వస్తుంది. అది సర్జుపూల్. అక్కడ నుంచి 145 మెగావాట్ల పవర్తో నడిచే 8 మోటార్లు వేసే పంపులతో నడిచేది హౌజ్ కింద ఒక హౌజ్ నిర్మాణం జరిగే ప్రాంతం ఇది. సబ్స్టేషన్ నిర్మాణకు సంబంధించిన పనులు ఎట్లా ఉన్నాయి మనం ఇంజనీర్ ఉన్నాడు వీరిని అడిగి తెలుసుకుందాం. అప్రోచ్ కెనాల్ ద్వారా వాటర్ తీసుకొని టనల్ 800 మీటర్స్ టనల్ ద్వారా ఈ సర్జుపూల్కి రావడం జరుగుతుంది. ఈ సర్జుపూల్ వచ్చేసేసి మనకు 320 మీటర్ల పొడుగు ఉంటుంది. ఇది అండర్ గ్రౌండ్ సర్జుపూల్. ఇది ఈ 320 మీటర్ల పొడుగు, 23 మీటర్ల వెడల్పు ఉంటుంది, 70 మీటర్ల కింద భూమి లోపల ఉంటుంది. ఈ సర్జుపూల్లోకి వాటర్ వచ్చాక ఈ రోడ్ అవతల ఆ చెట్టు కనబడుతుంది, అక్కడ మనకు పంప్ హౌజ్ వస్తుంది. ఈ సర్జుపూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్స్ ద్వారా వాటర్ అక్కడికి వెళ్తుంది. అక్కడ పంప్స్ ఉంటాయి. ఆ పంప్స్ని 8 పంపులు ఉంటాయి. ఆ పంపుల ద్వారా పక్కనే ఉన్నటువంటి ఈ అంజనగిరి రిజర్వాయర్ నార్లాపూర్ విలేజ్కి వాటర్ని మనం పంపు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన పనులు, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతి మొత్తం చూస్తే దగ్గర ఈ ఒక మొత్తం పనులలో కాలువ అప్రోచ్ ఛానల్ పని 60% అయిపోయింది. ఇక్కడ టన్నెల్ సంబంధించిన పనులు కూడా అక్కడ మనం చూస్తున్న ఒక మట్టి గుట్ట ఒకటి కనిపిస్తున్నది. అక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే టన్నెలు చేయడం కోసం అవి తవ్వుతున్న ఒక అడ్డదారి అనుకోవచ్చు అది. ఈ టన్నెలు, సర్జుపూలు, పంప్ హౌజులు ఇవన్నీ చూడడానికి భూగర్భంలో జరిగేవి. భూమి నుంచి మనం భూమిపైన గుట్ట ఉంది. గుట్ట కింద 120 మీటర్ల లోపల ఉంటుంది. మళ్ళీ దాని లోపల 70 మీటర్ల లోపల సంపాద అది సర్జుపూలు వస్తుంది. అంటే 8 మీటర్ల లోపల నీళ్ళు ఉంటాయి. 8 మీటర్ల కింద మనుషులు పనిచేస్తారు కాబట్టి అడ్డంగా 1 కిలోమీటర్ దూరం నుంచి ఒక టన్నెల్ తవ్వుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుంచి కృష్ణానది నుంచి ఒక టన్నెల్ తవ్వుకుంటూ వస్తారు. దగ్గర దగ్గర ఇక్కడనే ఒక 2 కిలోమీటర్లకు పైగా టన్నెల్ వరకు ఇక్కడ జరుగుతుంది. అది భూమి కింద జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో టన్నెల్ పనులు ప్రారంభమైనట్లు కృష్ణానది నుంచి మనం దగ్గర దగ్గర ఎక్కేది 4 కిలోమీటర్లు వచ్చినాం. ఇది ఇందాక మనం చూసిన సర్జుపూలు అంటే గుట్ట మీద నుంచి గుట్ట కింది లోపలికి దగ్గర దగ్గర 120 మీటర్ల లోతున తీసే సర్జుపూలు, అక్కడ పెట్టే పంపులు చూసినాం. అక్కడికి చేరుకోవడానికి తీసుకుపోయే అడ్డతోవ లాంటిది ఈ టన్నెల్. పంప్ హౌజ్ 1 PAT టన్నెల్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది మనకు సర్జుపూల్కి, పంప్ హౌజ్కి యాక్సెస్ పోవడానికి, మోటార్స్ తీసుకెళ్ళడానికి ఇది ఎప్పటికీ పర్మనెంట్ యాక్సెస్ టనల్ మెయింటెనెన్స్ కోసం ఉంటుంది. ఇది ఈ టనల్ ఓపెనింగ్ జరిగింది. ఇప్పుడు దీంట్లో ఒక 30-40 మీటర్ల వరకు మనం తవ్వటం జరిగింది. ఇది మొత్తం 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. రోజుకి 10 మీటర్లు మనం దీని పొడుగు తవ్వటం జరుగుతూ ఉంటుంది. మొత్తం రాకే ఉంటుంది. రాకులోనే మనం అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ కానీ సర్జుపూల్ కానీ ప్లాన్ చేస్తాం. గట్టి రాయి ఇది, మొత్తం గ్రానైట్ రాక్ ఇది. ఆ స్ట్రాటా చూసే మనం ప్లాన్ చేస్తాం ఏ ప్రాజెక్ట్ కూడా. దీనికి ఏంటంటే డ్రిల్ అండ్ బ్లాస్ట్ టెక్నాలజీ. డ్రిల్ చేసి బ్లాస్ట్ చేయడం అన్నమాట. బూమర్స్ తోటి మనం ఈ టనల్స్ కానీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేటటువంటి టెక్నాలజీ. ఇక్కడ కనపడుతుంది, ఇంకా కనపడుతున్న సొరంగం అది. ఆ సొరంగం పని సురువైపోయింది. అది రోజుకు 10 మీటర్ల చొప్పున దాన్ని డ్రిల్ చేస్తూ మట్టి తీసుకుంటూ బయటకు వచ్చేస్తారు, అది పోసేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు. ఇందాక వీళ్ళే అన్నమాట. అంటే ఒక ఎలుకలు కనుక తోపుకుంటే ఎట్లా లోపలికి వెళ్ళిపోతాయో అట్లాగనే తోపుకుంటూ మట్టి తీసుకొచ్చి బయట వేస్తారు. తర్వాత లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాయి. మొత్తం ఈ ప్రాజెక్ట్లో కీలకమైన దశలలో ఇది ఒకటి అనుకోవచ్చు. ఎందుకంటే ఇది కనుక పూర్తి అయితే దాదాపుగా నీళ్లకు చేరుకోవడానికి, మోటార్లు తీసుకొని పోవడానికి ఒక పెద్ద ఆటంకం తొలగిపోయినట్లే. కృష్ణానది నుంచి 2.5 కిలోమీటర్ల వరకల్లా కాలువ పని పూర్తి అయిపోయింది. అక్కడ ఒక టన్నెల్, ఒక సర్జుపూలు, పంప్ హౌజులు పెడితే కనుక మొదటి దశ పనులు అయిపోయినట్లే. పంప్ హౌజ్ 1 ద్వారా మనకు ఈ ప్రదేశంలోకి వాటర్ ఎంటర్ అవుతుంది రిజర్వాయర్లోకి. ఈ అంజనగిరి రిజర్వాయర్లు ఏంటంటే 2 సైడ్స్, ఈ పక్క గుట్టలు ఎబటింగ్ అయి ఉంటుంది. దీనికి ఫస్ట్ రీచ్ బండ్,
ఇది ఫస్ట్ రీచ్ బండ్. ఈ గీత అంతా ఇక్కడ ఒక 600 మీటర్లు చిన్న స్ట్రిప్ ఉంటుంది రెండు గుట్టల మధ్యలో. ఇక్కడ సెకండ్ రీచ్ వస్తుంది. ఇది థర్డ్ రీచ్ బండ్ అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం వస్తూ చూసాం, రెండు పక్కల గుట్టలు ఉన్నాయి, రెండు పక్కల బండ్ వేస్తున్నాం, ఈ మధ్యలో మొత్తం వాటర్ ఆగుతుంది అనమాట. దిస్ ఈజ్ అంజనగిరి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్లోంచి వాటర్ అప్రోచ్ కెనాల్ ద్వారా ముందుకు వెళ్ళి 8.3 కిలోమీటర్స్ దగ్గర టనల్లోకి ఎంటర్ అవుతాయి. 8.3 దగ్గర టనల్లోకి ఎంటర్ అయ్యి 16 కిలోమీటర్లు టనల్స్ వెళ్ళి తర్వాత సర్జిపూల్కి వెళ్తుంది వాటరు. సర్జిపూల్ తర్వాత పంప్ హౌస్కి వెళ్ళి 124 మీటర్ల లిఫ్ట్ చేసి ఏదుల రిజర్వాయర్లోకి వాటర్ డంప్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు అంజనగిరి రిజర్వాయర్ చూసినాం. అంజనగిరి రిజర్వాయర్ నుంచి ఈ అప్రోచ్ ఛానల్, ఈ కెనాలు, ఇది చూసి ఈ టనల్కి ప్రోగ్రెస్ నడుస్తుంది. టనల్ వరకు చూద్దాం. పాలమూరు రంగారెడ్డి లిట్టు స్కీమ్లో భాగంగా తొలి రిజర్వాయర్ ఇది. ఇది అంజనగిరి రిజర్వాయర్, నార్లాపూరు గ్రామానికి దగ్గర ఉంది. అట్లా ఊరు అది ఊరు, ఇది రిజర్వాయరు. ఈ కట్ట నిర్మాణానికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇందులో దగ్గర దగ్గర 8 TMCలకు పైగా నీళ్ళు ఇక్కడ స్టోరేజ్ అయితే ఇక్కడ నుంచి మరొక రిజర్వాయర్కి ఇక్కడ నుంచి నీళ్లను పంపింగ్ చేస్తారు. ఆ కాలువ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సుమారుగా 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం జరుగుతుంది. కట్ట ఉంటుంది, దానికి అవతల ఒక రాతి కట్టడం కూడా ఉంది. దీనికి డ్యామేజ్ కాకుండా దాని సపోర్ట్గా అది కూడా ఉంది. పర్యవేక్ష ఇంజనీరు ఇక్కడ విజయ్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ముఖ్యమైన ఇంజనీర్, ముఖ్య నిర్వహణ అధికారి వీరు కూడా మన దగ్గర వీరితో మనం మాట్లాడదాం. ఇప్పుడు కృష్ణా నది మీద నుంచి మనం అక్కడ లిఫ్ట్ చేసినాక 104 మీటర్లు పైకి వచ్చాక ఈ రిజర్వాయరులో డంప్ చేయడం, వాటర్ దింపడం జరుగుతుంది. దీని ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 345 మీటర్లు. ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది బండ్ వచ్చేసేసి మనకు ఈ రీచ్లో 58 మీటర్లు, రీచ్ 2లో 72 మీటర్ల బండు కూడా వస్తుంది. అక్కడ అది ఇంకా డిజైన్ చేయలేదు, ఇది డిజైన్ అయింది, వర్క్ నడుస్తూ ఉంది. ఈ రీచ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే రెండు పక్కల గుట్టలు ఉన్నాయి. ఈ పక్క మనం వచ్చినటువంటి ఆ పక్కన బండు రేజ్ చేయడంతో మనకు సుమారు 8.5 TMCల వాటరు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని 3 భాగాలుగా విభజించాము. రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3 అనేది. మాకు హయ్యెస్ట్ పాయింట్ రీచ్ 2లో వస్తుంది. అది చాలా క్రిటికల్ పొజిషన్. అక్కడ 70 మీటర్ల దాకా బండ్ హైట్ ఉంటుంది. ఇక రీచ్ 1లో 3.3 కిలోమీటర్స్ ఉంది రీచ్ 1 లెంత్. ఇందులో మాకు 58 కిలోమీటర్ దాకా హయ్యెస్ట్ పాయింట్ ఉంటుంది. ఈ పనులు స్టార్ట్ అయ్యి సుమారు 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ ఇది మేము అనుకున్న కార్యక్రమం ప్రకారము డిసెంబర్కంతా ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము పూర్తి చేస్తాం దీన్ని. మనం నిలబడిన ఈ నల్లరేగడి కింద మీరు ఎన్ని లేయర్లు వేసుకుంటూ వచ్చారు? భూమి నుంచి 10 మీటర్స్, 30 సెంటీమీటర్స్కి ఒక లేయర్ లాగే. ప్రతి 30 సెంటీమీటర్లకు ఒక లేయర్, అంటే బహుశా ఒక ఫీటు ఒక మీటర్కి 3 లేయర్లు, మీటర్కి 3 లేయర్. ఆ లెక్కన కేసింగ్ సాయిల్స్, బ్లాక్ కాటన్ సాయిల్స్ ఆ లేయర్ వేసుకుంటూ వస్తాం. ఎనిమిది 8.5 TMCల అంజనగిరి రిజర్వాయర్ మధ్య భాగంలో ఉన్నాం. కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినప్పుడే దీంట్లో పడతాయి. ఇక్కడ నుంచి వచ్చిన నీళ్లను పడిన నీళ్ళను పడ్డట్లే మళ్ళీ ఇంకో దగ్గరికి పంపులతో తోటి మళ్ళీ బయటికి వస్తారు. రిజర్వాయర్ మధ్యలో ఉన్నది కాలువ. ఈ కాలువ ఇక్కడ నుంచి సరిగ్గా 2 కిలోమీటర్ల పైన ముందరికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇంకో దగ్గరికి నీళ్లను పంపిస్తారు, టనల్ ద్వారా పంపిస్తారు. నీళ్ళు వచ్చిన తర్వాత ఇటువైపు పడుతుంది అని చెప్పింది మీరు. ఇటువైపు కదా పడుతున్నది, అటువైపు పైన నీళ్లు డైరెక్ట్ కొండల దగ్గర పడతాయి. ఆ కొండల నుంచి పడిన డైరెక్ట్ కాలువలకే వస్తాయి. ఇది మేమైతే ఏ విధంగా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే అన్నిటికన్నా లోయెస్ట్ పాయింట్ చూసుకొని మేము సెలెక్ట్ చేసుకున్నాము. వాటర్ నేచర్ అంతే కాబట్టి లోయెస్ట్ పాయింట్కి పడ్డ నీళ్లు పడ్డట్టు లోయెస్ట్ పాయింట్కి వస్తుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా సద్వినియోగం చేస్తుంది. దీని పనులు దాదాపు ఒక 50% వరకు పనులు అయిపోయినట్టు. ఇక్కడ సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు సహజసిద్ధంగా ఏర్పడిన కట్ట ఉన్నట్లు. అక్కడ ఇక దానికి భూమి సేకరణ చేయాల్సిందిగా లేకపోతే కనుక కొత్త నిర్మాణంగా ఏమాత్రం అవసరం లేనేలేదు. అది ఒక 600 మీటర్ల జాయింట్ చేస్తే అక్కడ మనం చూస్తున్న గుట్టల వరుస ఉంది కదా,
ఈ గుట్టల వరుసకు ఆ రెండు గుట్టల మధ్య కొంత ఒక 600 మీటర్లు అంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు నిర్మాణం చేస్తే కనుక రెండుటి జాయింట్ చేస్తే సరిపోతుంది. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఇక్కడ ఆగిపోతాయి. ఇవతల పక్కన కుడి ఎడమ ఈ రెండు వైపుల అటు ఇటు పక్కన ఒక బండి నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులు కూడా దాదాపు అయిపోవచ్చినాయి. అంజనగిరి రిజర్వేయర్ హెడ్లోగిరేటర్ ఉండేది ఇక్కడనే. ఇక్కడ నుంచి ఏదుల రిజర్వేయర్కు నీళ్ళు తీసుకొని పోతారు. సార్ రమేష్ గారు, దీంట్లో ఇక్కడ హెడ్లోగిరేటర్ అంటే ఎన్ని గేట్లు ఉంటాయి? ఇక్కడ నుంచి నీళ్ళు ఎట్లా తీసుకొని పోతారు? ఎంత దూరం ఎట్లా వెళ్ళిపోతాయి? దీనికి ముందు అంజనగిరి అప్రోచ్ ఛానల్ 2.6 కిలోమీటర్స్ మనం ఇంతకుముందు చూసిన కెనాల్ ఉంది. దీని తర్వాత మనం ఈ హెడ్ రెగ్యులేటర్లో 7 గేట్లు పెడుతూ దీని తర్వాత వాటరు 6 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా రన్ అయ్యి టనెల్లో ప్రవేశిస్తాయి. టనెల్లో మళ్ళీ 16 కిలోమీటర్లు రన్ చేసినాక ఇట్ విల్ గో టు సర్జ్ పూల్ అండ్ పంప్ హౌస్. తర్వాత ఏదుల రిజర్వాయర్కి 120 మీటర్ల లిఫ్ట్ చేస్తూ ఏదుల రిజర్వాయర్లో నీళ్లు డంప్ చేయడం జరుగుతుంది. అంజనగిరి రిజర్వేయర్ నుంచి దగ్గర దగ్గర మనం 6 కిలోమీటర్లు వచ్చినాం. 6 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ఇది. ఇక్కడ దగ్గర దగ్గర ఇది ఒక 2 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్. ఇక్కడ నుంచి ఆ పొక్లేని తవ్వుతున్న కా నుంచి టన్నెల్ స్టార్ట్ అవుతుంది. ఈ టన్నెల్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఏదుల రిజర్వేయర్ తీసుకొని పోతారు. ఇక్కడనే టన్నెల్ స్టార్ట్ అయ్యేది. ఈ కాలువ కూడా మిగతా కాలువల కంటే ఈ కాలువ పనితీరు కానీ కాలువ డిజైన్ కానీ చాలా భిన్నంగా ఉంది. ఇది కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ప్రాజెక్టులు జరుగుతున్న పనితీరు ఈ ప్రోగ్రెస్ పట్ల రైతులంటే వారితో కూడా మనం మాట్లాడదాం. కృష్ణానది నుంచి పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ప్రభుత్వం తీసుకున్నది. ఈ లిఫ్ట్ స్కీమ్ ద్వారా ఇక్కడ నుంచి నీళ్లు పోతాయి, పాత పాలమూరు జిల్లాకు నీళ్ళు వస్తాయని నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. మొదట ఫస్ట్ శ్రీశైలం ఓక ముందుకే మన దగ్గర వాటర్ ఉంటుంది. మా దగ్గర కొద్దిగుండు దగ్గర విపరీతమైన కృష్ణా వాటర్ ఉంది. శ్రీశైలం ఆ వాటర్ వరద నీరు రీచ్ కాకముందుకే మనకి ఇక్కడికి యంత్రాల సహాయంతో పైకి తోడే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. దానికి ఖచ్చితంగా నీళ్ళు పోతాయని నమ్మకం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది టన్నెల్ ఇది. 16 కిలోమీటర్ల టన్నెల్ ఇది. ఈ ప్రాజెక్టుకి మొత్తం ఈ ప్రాజెక్టు సంబంధించినట్లు టన్నెల్ చాలా ప్రధానమైనది అన్నారు. మీరు మ్యాప్ కూడా తీసుకున్నారు సార్. మరి ఇక్కడ లోపు మన ఎదురుగా ఉంది, ఇక్కడ మ్యాప్ ఉంది. దీని ద్వారా సార్ చెప్పండి సార్ ఎంతవరకు అయింది, ఎక్కడి నుంచి అసలు ఈ టన్నెల్కున్న స్పెషాలిటీ ఏంది? ఇది 8.325. ఇప్పుడు లాస్ట్ కాదు, ఇందాక లాస్ట్ ఇక్కడ నుంచి టనల్ స్టార్ట్ అవుతుందని చెప్పినాం. ఇక్కడ నుంచి టనల్ ఇలా వస్తుంటుంది అన్నమాట. వస్తుంటే మనం ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్నాం, ఈ పాయింట్ దగ్గర ఉన్నాం. దిస్ ఈజ్ ఆడిట్ టనల్ అంటాం. ఈ ఆడిట్లోంచి లోపలికి పోయి కొత్తపేట ఆడిట్ ఇది. ఇక్కడ నుంచి లోపలికి పోయి ఈ పక్క టనల్ తవ్వుతున్నాం, ఈ పక్క టనల్ తవ్వుతున్నాం. మనం రెండు పక్కల తవ్వుతుంటాం అన్నమాట. ఇప్పుడు లోపల టనల్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది ఆడిట్ టనల్. ఇది వర్క్ అయిపోయాక దీన్ని క్లోజ్ చేస్తాం. వాటర్ విల్ గో డైరెక్ట్లీ ఈ ట్విన్ టనల్స్, ఈ రెండు టనల్ ద్వారా నీళ్ళు వెళ్తాయి. ఇది ఇది ఓన్లీ టెంపరీ ఓపెనింగ్స్ అన్నమాట. ఇది క్లోజ్ చేస్తాం వర్క్ అయిపోయాక. ఇప్పుడు ఈ లోపల టనల్ కూడా ప్రోగ్రెస్లో ఉంది, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ప్రస్తుతం మనం ఉన్నది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో. పెద్ద టన్నెల్ ఇది. 16 కిలోమీటర్ల టన్నెల్లో మనం నిలబడి ఉన్నాం. ఇది కొత్తపేట అనే ఊరిలో ఉంది. భూమికి 50 మీటర్ల లోతున తీసిన టన్నెల్ ఇది. దగ్గర దగ్గర ఇప్పుడు మనం నిలబడ్డ దాని నుంచి మళ్ళీ ఒక 5 మీటర్ల లోపలికి తీసిన తర్వాత ఇక్కడ నుంచి నీళ్లు వాళ్ళు తీసుకొని పోతారు టన్నెల్కు. ఇటు అటు రెండు వైపుల కంకర చేస్తారు. 2 టీఎంసీల నీళ్లు తీసుకొని పోయే కెపాసిటీ ఉన్న టన్నెల్స్ ఇవి. ఇక్కడ ఒకటి ఉంది సరిగ్గా నాకు కుడివైపున, నాకు కుడివైపున ఒక 50 మీటర్ల దూరంలో సేమ్ ఇంతే సైజున టన్నెల్ మరొకటి ఉంది. ఈ జోడు టన్నెళ్ళు 16 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాయి. దీని వ్యవహారం ఏందో ఇక్కడ ఈ విజయభాస్కర్ అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏం సార్ ఈ సొరంగాల గురించి చెప్పండి సార్. ఇవి ట్విన్ టన్నెల్స్ అండి, 2 టన్నెల్స్ ఉంటాయి. ఇది ప్రతిరోజు 2 టీఎంసీల వాటర్ను మనము అంజనగిరి రిజర్వాయర్ నుంచి
ఏదుల రిజర్వాయర్కు ఇవి తీసుకెళ్తాయి. ఇది దీని లెంగ్త్ 16 కిలోమీటర్లు. మేము ఇది ఆగస్టు 2016లో స్టార్ట్ చేశాము. ఈ 1 ఇయర్ టైంలో ఆల్మోస్ట్ మేము 3 కిలోమీటర్స్ మెయిన్ టనల్ కంప్లీట్ చేయగలిగాము. ఒకటి రైట్ సైడ్, ఒకటి ఇప్పుడు టేకప్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్కు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నాము. తర్వాత మనము ఇరిగేషన్ది దాని కొరకు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో అది టేకప్ చేస్తామండి. ఇప్పుడు ఇది ఎక్స్కవేటెడ్ ఏమో 13 మీటర్లు, కానీ అడ్డము 13 మీటర్లు, నిలువు 13 మీటర్లు దవ్వుతాము. దీని తర్వాత మళ్ళీ లైనింగ్ చేసిన తర్వాత అది 11.5 మీటర్స్ క్లియర్ వస్తుంది. అడ్డము 11.5 మీటర్లు, హైట్ 11.5 మీటర్స్. దీంట్లో ఈ టన్నెల్ పనులలో ఎంత పని మీరు పూర్తి చేసినట్లు? ఒక 30% దాకా కంప్లీట్ చేసామండి టన్నెల్. 30% రిమైనింగ్ వర్క్ మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అనుకో? మేము జూన్ 2018 వరకు మేము కంప్లీట్ చేస్తామండి ఎక్స్కవేషన్ పార్ట్. మళ్ళీ లైనింగ్ ఉంటుంది, అది డిసెంబర్ 18 వరకు కంప్లీట్ చేస్తాం. భూమికి 50 మీటర్ల లోతులో ఒక చిన్నపాటి ఊరు క్రియేట్ చేసింది. ఇక్కడ ఎటువైపు చూసినా లైట్లు, వీధి లైట్ లాగా లైట్లు కనబడుతున్నాయి. ఇది పాలమూరు రంగారెడ్డిలో ఒక 2వ స్టేజ్లో జరుగుతున్న టన్నెల్ పనులు ఇది. ఇది టనల్ బోరింగ్ మెషిన్. దీనికి 2 ఆర్మ్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్. ఈచ్ ఆర్మ్తో మనము 4 మీటర్స్ లెంగ్త్ హోల్ డ్రిల్ చేయొచ్చు సైమల్టేనియస్గా. మనకి ఈ సైజు టనల్కు 180 హోల్స్ పడతాయి. 180 4 మీటర్ల పొక్కలు. ఇప్పుడు మీరు ఆ రంధ్రాలు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు డ్రిల్ చేసిన్నాయి. దాంట్లో ఏం చేస్తామంటే దాంట్లో బ్లాస్టింగ్ మెటీరియల్ లోడ్ చేసి బ్లాస్ట్ చేస్తాం. ఎవ్రీ టైం 4 మీటర్స్ డెప్త్ హోల్స్ చేసి దాంట్లో మొత్తం బ్లాస్ట్ ఎక్స్ప్లోజివ్స్ లోడ్ చేసి దాన్ని బ్లాస్ట్ చేస్తే మనకు ఆ మొత్తం రాక్ పడిపోతుంది. ఇది ట్యామ్ రాక్, బూమర్ అంటాం దీన్ని. సో ఒక గంట 45 నిమిషాలలో మొత్తం హోల్స్ వేసేస్తుంది ఇది. ఇదంతా ఒక సైకిల్కు 8 అవర్స్ పడుతుంది మనకు. 8 అవర్స్లో 4 మీటర్స్ మనము డెప్త్ మనము దీన్ని చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ మధ్యలో ఉన్నది కదా, ఉంది కదా, దీంట్లో మనకు లూజ్ రాక్ ఎక్కడన్నా ఉంటే దాంట్లో వెళ్ళి దాంతో పట్టుకొని మాకింగ్ స్కేలింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 16 కిలోమీటర్ల దాంట్లో 8 నుంచి 10 వరకు ట్యామ్రాక్లు పనిచేస్తున్నాయి, బూమర్లు పనిచేస్తున్నాయి అండి. ప్రస్తుతం మనం ఉన్నది ఏదుల రిజర్వాయర్కు నీళ్లు తీసుకొని పోయే పంపింగ్ స్టేషన్ ఇది. దీని లోపల టన్నెల్ వర్క్ కూడా జరుగుతున్నాయి. లోపలనే సర్జిపూలు, పంప్ హౌస్, మోటార్ల ఫిట్టింగ్ సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులు దాదాపుగా ఒక 16 కిలోమీటర్ల మేర మొత్తం నీళ్ళన్నీ లోపల నుంచి వచ్చి రిజర్వాయర్కు బయటకు వస్తాయి. అంతవరకు అలా నీళ్లు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడ ఎట్లా పోతున్న విషయం కూడా మనకు తెలియదు. ప్రస్తుతం మనం ఉన్నది ఏదుల రిజర్వాయర్ సర్జిపుల దగ్గర ఉన్నాం. ఇక్కడనే భూమిలా తవ్వుతున్నారు ఇది. భూమి నుంచి ప్రస్తుతం దగ్గర 90 మీటర్ల లోపల ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 60 నుంచి 80 మీటర్ల లోతుకు తవ్వుతారు. ఇక్కడనే సర్జిపుల్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం ఎగ్జిట్ టనల్లోంచి సర్జిపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా సర్జిపూలు. దీని వెడల్పు 30 మీటర్లు, దీని పొడవు 306 మీటర్లు. 306 మీటర్ల పొడవు, 70 మీటర్ల లోతు. మాకు జూన్ 2018 లోపల దీని ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ చేస్తాము. తర్వాత డిసెంబర్ 2018 వరకు కాంక్రీట్ వర్క్స్, తర్వాత పంపులు, ఎలక్ట్రోమెకానికల్ అండ్ హైడ్రోమెకానికల్ వర్క్స్ కూడా మేము కంప్లీట్ చేస్తామని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మనకి ఈ రైట్ సైడ్ ఉంది కదా, దీంట్లో 70 మీటర్ల కింద కొత్తపేట నుంచి వచ్చిన 2 ట్విన్ టనల్స్ దీని కింద వస్తాయండి. ఇదంతా మనకు నీళ్లతో నిండి ఉంటుంది. ఈ వరుస అంతా 306 మీటర్ల దాకా కొట్టే ఇది ఎక్స్కవేట్ చేస్తాము. చేసిన తర్వాత కింద 70 మీటర్ల కింద మనకు డ్రాఫ్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఈచ్ పంపుకు 10 పంపులు ఉంటాయి, 10 పంపులకు 10 డ్రాఫ్ట్ ట్యూబ్ వెళ్తాయి. దాని ద్వారా నీళ్లు అక్కడికి వెళ్తాయి. పంపింగ్ స్టేషన్ నుంచి దాంట్లో పంప్ చేసి ఏదో రిజర్వాయర్లు వేస్తాయి. పంపింగ్ స్టేషన్ పని కూడా సైమల్టేనియస్గా దీనికి ప్యారలల్గా ఇంకో టనల్ వెళ్తుంది. అది పంపింగ్ స్టేషన్లోకి వెళ్ళి రెండు కూడా సైమల్టేనియస్గా జూన్ 18 వరకు కంప్లీట్ అయిపోతాయి. ఏదుల రిజర్వాయర్ ఇదే, నా ఎడవ పక్కన ఉన్న ఏదుల రిజర్వాయర్ ఇది. భూమి లోపల నుంచి సర్జిపూలు, పంప్ హౌస్ నుంచి వచ్చిన నీళ్ళు ఇక్కడనే పడతాయి. ఈ పని ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఈఈడి ఇద్దరు, విజయభాస్కర్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ ఇద్దరు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనం. పంపింగ్ స్టేషన్ నుంచి 124 మీటర్లు లిఫ్ట్ చేసిన తర్వాత డెలివరీ మెయిన్స్, డెలివరీ పైప్స్ ఇక్కడ 10 ఉంటాయి.
ఈ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న దాంట్లో వచ్చి ఇది డెలివరీ సిస్టమ్, దీంట్లో వచ్చి నీళ్లు పడతాయండి. దీంట్లో పడిన తర్వాత ఇది ఇదంతా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఏదో రిజర్వాయర్, ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నదంతా ఆ మూడు గుట్టలను కలిపి మనం బండు ఫామ్ చేస్తున్నాము. మ్యాక్సిమం హైట్ 37 మీటర్స్ ఉంటుంది బండ్ హైట్. తర్వాత ఈ ఈ మనకి కనిపించే ఏరియా అంతా నీళ్లు నిలబడి ఉంటాయండి. మిగతా మాకు ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని మా డి సత్యనారాయణ గౌడ్ గారు చెప్పారు సార్. ఇది దాదాపు 4,500 ఎకరాల సబ్మర్జెన్సీ ఏరియాలో మేము ఏదుల రిజర్వాయర్ ప్లాన్ చేసినాం సార్. ఇది ఆల్మోస్ట్ 7 కిలోమీటర్ల బండ్ లెంత్ ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం దాదాపు 6.5 కిలోమీటర్ల వర్క్ నడుస్తున్నాయి. ఇప్పటికి ఆల్మోస్ట్ టోటల్ ఓవరాల్గా 50% వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. యాక్చువల్గా ఇటు సైడ్ అయితే 16 మీటర్లు వస్తుంది సార్. మొత్తం మనకి 7 కిలోమీటర్ల బండ్ కదా, ఇక్కడ 3 కిలోమీటర్లు ఉంది, ఇక్కడ 16 మీటర్ల హైట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇది 50% అయిపోయింది. అదేవిధంగా మనం చూసినట్టే ఇటు సైడ్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద బండ్ వస్తుంది, 38.5 మీటర్ హైట్ వస్తుంది. అక్కడ కూడా ఆల్మోస్ట్ 50% వర్క్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఆ గుట్ట తర్వాత అవతల ఏదుల ప్రాంతంలో మళ్ళీ ఒక 2 కిలోమీటర్ల బండ్ ఉంది సార్, అక్కడ 25 మీటర్స్ హైట్ వస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ 50-60% వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్. ఈ ఏదుల రిజర్వాయర్లో 6.55 TMC మేము స్టోర్ చేస్తాం. ఇక్కడ నుంచి వట్టెంకి పోయే కెనాల్ కూడా 2 TMC డిచార్జ్తో డిజైన్ చేసినాం. 2 TMC వాటర్ని మనం వట్టెం రిజర్వాయర్ కూడా పంపడం జరుగుతుంది. పంపింగ్ స్టేషన్లు అయితే 400 మంది పనిచేస్తున్నాము. ఏదుల రిజర్వాయర్ అయితే 350 మంది దాకా పనిచేస్తున్నాము. ఆల్మోస్ట్ ఈ పంపింగ్ స్టేషన్లో దాదాపు ఒక ఇంజనీరింగ్ సంబంధించిన విభాగం వల్ల ఒక 100-150 మంది దాకా ఉంటారు. ఏం పేరు? పేరు జిల్లేల శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, ఎట్లయితే పనులు ఎట్లయితున్నాయి ఇక్కడ? బాగా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. తప్పకుండా నీళ్ళు ఒక 2 సంవత్సరాల్లో మా ఈ యొక్క రిజర్వాయర్లో నింపుకొని ఇక్కడ ఉండే రైతుల ఏదైతే ఆశ ఉందో పాలమూరు రంగారెడ్డి నుంచి సాగు ఏదైతే నీళ్ళు అవసరము పడుతుందో ఆ అవసరాన్ని తీరుతుందని ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ నాయకులు కానీ అందరు నమ్ముతున్నారు. రిజర్వాయర్ ఇది టోటల్ రిజర్వాయర్ ఇది మ్యాప్ దీనికి సంబంధించింది. విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ యెల్లో ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, ఇదంతా ఒకసారి చెప్పండి సార్. ఏంది ఇది మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి వట్టెం నీళ్ళు పోతే ఒకసారి చెప్పండి మ్యాప్. ఇది ఈ రెడ్ కలర్ ఉన్నంత బండ్ అండి, యెల్లో కలర్ ఉన్నదంత మనం గుట్టలు. ఈ గుట్ట ఇక్కడ బండ్ ఉండదు, ఈ గుట్టలే న్యాచురల్ బండ్ లాగా యాక్ట్ చేస్తాయి. యెల్లో కలర్ ఉన్నదంతా పసుపు కలర్లో ఏదైతే ఉందో అవి మన గుట్టలు ఇవి. ఈ రెడ్ కలర్ ఉన్నది మాత్రం బండ్ మేము ఫామ్ చేస్తున్నాము. ఇది మొత్తం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇది మొత్తం 12 కిలోమీటర్స్ లెంగ్త్. ఇది దీంట్లో మనకు 6.55 TMC వాటర్ను మనం స్టోర్ చేస్తాము. ఈ స్టోర్ అయిన వాటరు ఏదుల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్కు ఈ అప్రోచ్ ఛానల్, ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ అప్రోచ్ ఛానల్ ద్వారా 6.4 కిలోమీటర్స్ లెంగ్త్ కెనాల్ ఉంటుంది. దీని తర్వాత టనల్ స్టార్ట్ అవుతుంది. ఆ టనల్ ఒక 25 కిలోమీటర్ల టనల్. ఈ టోటల్ ఈ 6.4 కిలోమీటర్స్ కెనాలు తర్వాత టనల్ ద్వారా వట్టెము పంపింగ్ స్టేషన్కు నీళ్ళు మేము పంపిస్తాం. ఏదుల రిజర్వాయరు కరెక్టు మధ్య భాగంలో ఉన్నాం. ఇప్పుడు చూస్తున్న కాలువ ఇది అప్రోచ్ ఛానల్. ఇది ఇది 3 కిలోమీటర్లు, ఇట్లా అడ్డం వచ్చేసి ఇది 30 మీటర్ల వరకు అడ్డం ఉంది. ఇది పొడవు 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్లు మొత్తం నీళ్ళలోనే ఉంటుంది. ఇక్కడ నుంచే నీళ్లు తీసుకొని వట్టెం రిజర్వాయర్కి పోతారు. 3 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత హెడ్ రెగ్యులేటర్ వస్తుంది. అక్కడ నుంచి నీళ్లు డోర్లు ఎత్తితే నీళ్లు చక్కన 3 కిలోమీటర్లు ఓపెన్ కాలువతో వెళ్ళిపోయి ఒక టన్నెల్ వస్తుంది. 25 కిలోమీటర్ల టన్నెల్. ఆ టన్నెల్ ద్వారా వట్టెం రిజర్వాయర్కి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము ఏదుల రిజర్వాయర్ అప్రోచ్ ఛానల్ తర్వాత 3.3 కిలోమీటర్స్ తర్వాత ఇది హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నాము. ఈ హెడ్ రెగ్యులేటర్లో 4 వెంట్స్ ఉంటాయి. ఇవి 3 పియర్లు, 2 అబట్మెంట్లు. దీంట్లో ఇది ఇంకా ఇది 11 మీటర్స్ హైట్ వరకు ఇప్పుడు చేసాం, వర్క్ నడుస్తుంది. దీనిపైన ఇంకా 15 మీటర్ల హైట్, అంటే టోటల్ 26 మీటర్స్ హైట్ వరకు ఇది వెళ్తుంది. దీనిపైన ఒక DLRB డబుల్ లేన్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది. మనం ఇక్కడ నాగాపూర్ టు రేవల్లి వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్డు మనం జాయిన్ చేస్తూ మనం ఈ బ్రిడ్జ్ ఉంటుంది. దీని తర్వాత 3.1 కిలోమీటర్స్ ఓపెన్ కెనాలు. దాని తర్వాత మనకు వట్టెం రిజర్వాయర్కు చేరవేసే టనల్, ట్విన్ టనల్స్ స్టార్ట్ అయింది. ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని పోవడానికి వచ్చిన వేను మనం చూస్తున్నాం. ఈ చెప్పినట్లు కాలువ పనుల ప్రోగ్రెస్ ఇది దగ్గర దగ్గర ఇది ఒక 80% పని అయిపోయినట్లే. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు మనం అవతలకి వెళ్ళిపోతే కనుక అక్కడ నుంచి మనకు ఓపెన్ కెనాలు, ఓపెన్ కెనాల తర్వాత వచ్చేది టన్నెలు. ఆ పనులు కూడా స్టార్ట్ అయినని చెప్తున్నా. We'll be right back.
ఏదుల రిజర్వాయర్ నుంచి మొత్తం 6 కిలోమీటర్ల కాలువల 3 కిలోమీటర్లు రిజర్వాయర్ అనే ఉంటుంది. అక్కడ నుంచి హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు ఇక్కడ వస్తాయి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇదే టన్నెల్ తీసేది. మరి ఈ పని ఎంతవరకు వచ్చింది? ఇక్కడ జై శశాంక్ రెడ్డి, శశాంక్ రెడ్డి తెలుసుకుని. టనల్ స్టార్టింగ్ పాయింట్ అండి ఇది. ఇక్కడ దాదాపు 47 మీటర్లు కటింగ్ ఉంది. అప్పుడు 25 మీటర్లు కటింగ్ అయిపోయింది మొత్తానికి. యావరేజ్గా 20 మీటర్లు కటింగ్ అయింది. ఇంకొక 27 మీటర్లు కటింగ్ చేయాలి. కలిస్తే ట్విన్ టనల్ మనం బెడ్ లెవెల్కి వెళ్తాము. అక్కడి నుంచి టోటల్ టనల్ తీసుకెళ్తాం. దాదాపు ఇది ఇంకొక జూన్ వరకు ఇంకొక అయిపోతుంది మొత్తం అనేది. ప్రస్తుతం మనం చూస్తున్నది శానాయిపల్లి దగ్గర ఉన్న టన్నెల్ ఇది. ప్రధానమైన టన్నెల్ లోపలికి వెళ్ళడానికి తవ్వుతున్న టన్నెల్ ఇది. దీని పనులు, ఈ సొరంగం పనులు చాలా వేగంగానే జరుగుతున్నాయి. శశాంక్, ఇందాక మీరు అన్నట్టుగా అంటే మొత్తం ఈ 25 కిలోమీటర్ల టన్నెల్ చూడడానికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూపించండి మ్యాప్తో. ఫస్ట్ ఆడిట్ వచ్చేసి శానాయిపల్లి అండి. ఇక్కడ శానాయిపల్లి నుండి పోతే మళ్ళీ నెక్స్ట్ బొందలపల్లి. ఇక్కడ ఇది శ్రీపురం. ఇవన్నీ నాగర్కర్నూలు డిస్టిక్ మొత్తం. ఇది ఒకటి వనపర్తి డిస్టిక్లో వస్తుంది. ఇక్కడ నుంచి అన్ని నాగర్కర్నూలు డిస్టిక్లో వస్తాయి. ఫస్ట్ సెకండ్ ఏమో బొందలపల్లి, మూడోది శ్రీపురం, నాలుగోది ఉయ్యాలవాడ దగ్గర ఉంది, ఐదోది వచ్చేసి లింగసానిపల్లి, ఆరోది కుమ్మెర, తర్వాత వట్టెం పంప్ హౌస్లోకి వెళ్తుంది మొత్తం. ఇట్లా 25 కిలోమీటర్ల టనల్ ఉంది మొత్తం. అంతా పనులు, మొత్తం పనులు అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసేది శానాయిపల్లి ఆడిట్. ఏదుల రిజర్వాయర్ నుంచి 2 టన్నెళ్ళు సమాంతరంగా వచ్చి 25 కిలోమీటర్లు నీళ్లు తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వట్టెం రిజర్వాయర్లో పోయడానికి ఈ టన్నెల్ ఇక్కడికి వస్తాయి. 2 టన్నెళ్ళు ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సర్జిపూలు, పంప్ హౌస్, దీనికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. వట్టెం రిజర్వాయర్ లోపల టన్నెల్ లోపలికి వచ్చిన మనం దీనికి సంబంధించిన వివరాలు కోటేశ్వరరావు గారు. ఈ ఇక్కడ మన దగ్గర వట్టెం పంప్ హౌస్, ఇది స్టేజ్ 3 పంప్ హౌస్. ఇక్కడ నుంచి 130 మీటర్లు హైట్ వేసి వట్టెం రిజర్వాయర్లో నీళ్లు వదులుతాం. ఈ పంప్ హౌస్కి ముందు చేరడానికి ఇక్కడ ఏంటంటే అప్రోచెస్ కావాలి. వీటిని పర్మనెంట్ యాక్సెస్ టన్నెల్స్ అంటారు. వీటి రెండు వైపులా పర్మనెంట్ యాక్సెస్ టన్నెల్స్ తవ్వుతాము. 750 మీటర్ల లెంగ్త్ ఉంది. ఇప్పుడు 650 మీటర్ల లెంగ్త్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 100-150 మీటర్లు వెళ్తే మనకి పంప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా 8 మీటర్ల ఎత్తు ఎత్తి నీళ్ళు దాంట్లో పోస్తాం. దాదాపుగా 130 మీటర్లు ఎత్తుకి పోసి డెలివరీ సిస్టంలో వేస్తాం. డెలివరీ సిస్టంలో వేసినాక అది వెంకటాద్రి రిజర్వాయర్లోకి ఆ నీళ్లు వస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసే పంప్ హౌస్ ద్వారా 9 పంపులు ఉంటాయి. ఈ 9 పంపులకు సంబంధించిన వర్క్ కూడా దీని ఇది అయిపోతే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. 9 పంపుల నుంచి ఒక రోజుకు 2 TMCల చొప్పున నీళ్లు ఎత్తి దాంట్లో పోస్తారు. వెంకటాద్రి రిజర్వాయర్ అంటే వట్టెం రిజర్వాయర్లో పోస్తారు. ఇందాక మనం చూసింది వట్టెం రిజర్వాయర్కు నీళ్లు తీసుకొని వచ్చే టన్నెలు, దానికి సంబంధించిన సర్జిపూలు, పంప్ హౌస్, అవి కింద భూమి లోపల జరుగుతున్నాయి. భూమి నుంచి 100 మీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టన్నెలు, ఆ టన్నెల్ లోపల భూమి లోపల 80 మీటర్లు. ఈ 80 మీటర్ల ఎత్తు ఉంటుంది, 360 మీటర్ల విడుతు ఉంటుంది. అది అంత సర్జిపూల నుంచి నీళ్లు తోడి ఇక్కడ పంపులు వస్తాయి. వీటికి సంబంధించిన పనులు ఎట్లా? డి శ్రీకాంత్ నుండి విన్నర్ తెలుసుకుందాం. పంపులు 7 ఫీట్ చేస్తారు. ఎక్కడ నుంచి నీళ్ళు ఎక్కడ పోతాయి? పంపులు కింద అండర్గ్రౌండ్లో ఉంటాయండి. పంప్ హౌస్లో అక్కడ నుంచి 9 పంపుల ద్వారా, పైపుల ద్వారా ఇక్కడ తీసుకొచ్చి డెలివరీ మెయిన్స్ ఇక్కడ డెలివరీ సిస్టంలో ఉంటుంది. ఈ డెలివరీ సిస్టంలో డిశ్చార్జ్ అవుతాయి. ఇక్కడ నుంచి మామూలుగా రిజర్వాయర్లు బై గ్రావిటీ వెళ్తాయి కింది ఇటు సైడ్ మొత్తానికి. ఇది మొత్తం ఆల్రౌండ్ రిజర్వాయర్ అనమాట, క్లోజ్డ్. 4700 ఎకరాలు ఉందండి మొత్తం ఇది. ఇది డెలివరీ సిస్టమ్. ఇది మొత్తం ఇంకా తవ్వి దీన్ని పైపు తీసుకొచ్చి దీంట్లో పడేసి ఇక్కడ నుంచి వాటర్ బై ఫ్లో ద్వారా కిందికి వెళ్ళిపోతాయి. ఎగ్జిట్ ఛానల్ ద్వారా కిందికి వెళ్ళిపోతాయి. ఆ రిజర్వాయర్లో స్టోర్ అవుతాయి అక్కడ నుంచి 15.27 TMC ఇక్కడ ఈ రిజర్వాయర్లు. ఈ రిజర్వాయర్లు దాదాపు గుట్టల మధ్యనే, ఒక్కో గుట్టకు ఇంకో గుట్టకు మధ్య లింకప్ చేస్తున్నారు. 16 కిలోమీటర్ల బండ్ నిర్మాణం జరుగుతుంది టోటల్ ఈ దీంట్లో. ఈ బండ్ నిర్మాణం సంబంధించిన పనులు కూడా అటువైపు జరుగుతున్నాయి. అంటే రెండు గుట్టలకు మధ్య ఒక లింకప్ జరుగుతుంది. వట్టెం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ ఉంది. అక్కడ గుట్టకు ఒకటి, ఇక్కడ ఈ గుట్ట వెనుక కుమ్మెర అనే ఊరు ఉంది. ఆ కుమ్మెర గుట్ట దగ్గర ఈ గుట్టి వాన గుట్ట, తర్వాత ఈతల పక్కన ఉన్న గుట్ట మల్లికార్జున స్వామి దేవాలయం అనే గుట్ట. అది ఈ రెండు గుట్టల మధ్య లింకప్ చేసుకుంటే ఇదే ఒక వారధిలాగా నిలబడింది. ఇతల పక్కనగా బండ అవసరం లేదు. అవతల వైపున ఒక గుట్ట ఉంది. ఆ గుట్టకు ఆ గుట్టకు మధ్యన కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్నే బండ నిర్మాణం జరుగుతుంది. వట్టెం రిజర్వాయర్కు సంబంధించిన పనులు ఇవి. బండు నిర్మాణానికి సంబంధించిన పనులను మనం చూస్తున్నాం. ఇటు పక్కన ఇది
గుంతలో నుంచి ఒక పునాది తీసుకొని పునాదిని నింపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం కట్ ఆఫ్ డ్రైన్స్ కింది నుంచి బాటం నుంచి 20 మీటర్ల డెప్త్ నుంచి నల్లమట్టి నింపుతూ గ్రౌండ్ లెవెల్కి వస్తాము. ఈ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళా అదే సమయానికి అక్కడ మనకు డౌన్ స్ట్రీమ్ కింది భాగంలో రాక్తో కూడా రాతి కట్టతో నిర్మాణం చేస్తాము. ఇక్కడ వచ్చేసి నల్లమట్టి వచ్చేసి మనం కింది నుంచి నింపుకుంటూ వస్తున్నాం. దీంట్లో 1 ఫీట్ మట్టి వేసుకొని 9 ఇంచుల వరకు అణిగేటట్టుగా చీపుట్ రోలర్ సహాయంతో, ఆ చూసినటువంటి చీపుట్ రోలర్ సహాయంతో మనము దీన్ని కాంపాక్షన్ చేస్తూ, కాంపాక్షన్ చేసిన ప్రతి లేయర్ని కూడా టెస్టింగులు చేస్తూ 1 ఫీట్ అంటే ఇంత ఫీట్ మట్టి 12 ఇంచుల మట్టి వేసి 9 ఇంచుల కుదిస్తాం. 12 ఇంచుల మట్టి వేసుకొని 9 ఇంచుల కుదిస్తాం. అలాగ ప్రతి లేయరు మనము కట్ట ఎంతైతే నిర్మాణం చేయాలో అంతవరకు కూడా ఆ దశగా కార్యక్రమాలు ఈ కన్స్ట్రక్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. గ్రావిటీతోని నీళ్లు చక్కన 11 కిలోమీటర్లు వెళ్ళిపోయి అక్కడ కరివేణ రిజర్వాయర్లో పోస్తారు. ఆ రిజర్వాయర్ పనులు ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించిన పురోగతి ఎట్లుంది అది కూడా ఒకసారి చూద్దాం. సముద్ర మట్టానికి 100 మీటర్ల నుంచి నీళ్లు తీసుకొని దగ్గర 400 మీటర్ల పైకి తీసుకొని వచ్చినట్టు కృష్ణానది నుంచి 3 దశలకు లిఫ్ట్ అయిపోయింది. 4వ దశలో తర్వాత లిఫ్ట్ ఉదండాపూర్లో ఉంటుంది, ఆ తర్వాత కేపీ లక్ష్మీదేవిపల్లి ఉంటుంది. అక్కడ దానికి సంబంధించిన పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి. మొత్తంగా కరివేణ రిజర్వాయర్ వరకు మొత్తం తీసుకుంటే కనుక ప్రాజెక్టు పనులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్ పనులు దగ్గర 30% వరకు పనులు అయినట్టు మనకు అర్థమవుతున్నది. దీంట్లో చూస్తే కాలువ పనులు, బండు నిర్మాణాలు, రిజర్వాయర్లకు సంబంధించిన పనులు, బ్రాంచ్ కెనాల్స్, ఇట్లా రకరకాలుగా వివిధ ప్యాకేజీల కింద పనులు మొత్తం జరుగుతున్నాయి. కరివేణ రిజర్వాయర్ నుంచి ఉదండాపూర్ తీసుకుని పోయారు. దగ్గర 9 నుంచి 10 కిలోమీటర్ల వరకు టనల్ ద్వారా నీళ్లు తీసుకొని పోతారు. తీసుకొని పోయి అక్కడ ఆ ఉదండాపూర్ రిజర్వాయర్లో పోస్తారు. అక్కడ నుంచి టన్నెలు, కెనాల్ ద్వారా నీళ్ళు తీసుకొని వెళ్ళి కేపీ లక్ష్మీదేవిపల్లి దగ్గర వస్తారు. మొత్తం ఒట్టెం దగ్గర 16 TMC నీళ్ళు ఉంటే కనుక ఇక్కడ 17.5 TMC నీళ్ళు. ఇట్లా ఆ రిజర్వాయర్లు పైకి వస్తున్న కొద్దీ ఆ రిజర్వాయర్లు నిల్వ చేస్తే నీటి సామర్థ్యం కూడా పెరుగుకుంటూ వస్తున్నది. చివరిగా పాలమూరు రంగారెడ్డిలో చివరి రిజర్వాయరు కేపీ లక్ష్మీదేవిపల్లి, అక్కడ నుంచి నీళ్లను హైదరాబాద్ నగరానికి, అక్కడ నుంచి నీళ్లను అంటే తాగడానికి వ్యవసాయ రంగానికి నీళ్ళను అక్కడ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు కిందికి. మొత్తం ఈ లిట్టు స్కిమ్లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం సముద్ర మట్టానికి దగ్గర 650 మీటర్ల పైనే ఉంటుంది. అది హయ్యెస్ట్ ఎత్తు ఉన్న ప్రాంతం అది. అక్కడ నుంచి నీళ్లు దాదాపుగా కాలువ ద్వారా ఈజీగానే కిందికి వచ్చేస్తాయి. ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో కరివేణ రిజర్వాయర్ వరకు జరుగుతున్న పనుల తీరు ఇది. పనుల ప్రోగ్రెస్ రిపోర్టు ఇది.